హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ల కలయికలో వచ్చిన భారీ యాక్షన్ సినిమా పుష్ప ది రైస్. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. హీరో మెనరిజం, శ్రీవల్లి సాంగ్ ఇలా ప్రతిదీ నెట్టింట ట్రెండ్గా నిలిచింది. వరల్డ్ వైడ్గా 360 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలై 100 కోట్ల మార్కును దాటేయడం విశేషం. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతూ ఉన్న పుష్ప దిరియుల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సాధించి భారీ వసూళ్లు రాబట్టడం, సెకండ్ పార్ట్పై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ మూవీ బడ్జెట్ని కూడా భారీగా పెంచేశారు. పార్ట్ టూని దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరపైకి తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పార్ట్ టూలో పవర్ఫుల్ విలన్ని రంగంలోకి దించేస్తున్నారట. పార్ట్ వన్లో సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, కన్నడ నటుడు ధనుంజయ, క్లైమాక్స్కి ముందు ఫహద్ ఫాజిల్ ఇందులో విలన్లుగా కనిపించారు. ఇక పార్ట్ టూలో కనిపించబోయే మరొక పవర్ఫుల్ విలన్ పాత్ర పొలిటీషియన్ది అని తెలుస్తోంది. బన్వర్ సింగ్ షెకావత్, ఈ పొలిటికల్ విలన్ కలిసి పుష్పరాజ్ని ఎలా టార్గెట్ చేస్తారు, వారిని హీరో ఎలా ఎదుర్కొంటాడు అనేది సెకండ్ పార్ట్లో మెయిన్ స్టోరీగా తెలుస్తోంది. మరోపక్క ఫస్ట్ పార్ట్కి అదిరిపోయే ట్యూన్స్ అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సెకండ్ పార్ట్కి కూడా ఇప్పటికే కొన్ని కీలక ట్యూన్స్లను సిద్ధం చేసినట్లు సమరం.